ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ప్రభునామమును మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రేమైనటువంటి దేవుని వారలరా, ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము శ్రీమంతునికి ఎదురు తిరిగిన సామంతులు. శ్రీమంతునికి ఎదురు తిరిగిన సామంతులు. ప్రియులరా, మీ మనసులలో కూడా ఏదో ఒక సమయమున ఈ ఆలోచన వచ్చి ఉండాలి, లేదా మీ స్నేహితులలో మీకు తెలిసినటువంటి వారిలో ఎవరో ఒకరు ఈ ప్రశ్న మీకు వేసి ఉండాలి. ఏంటది అనంటే, దేవుడుంటే నాకు చూపించరా, దేవుడుంటే నాకు చూపించవే, ఏదో తెలివిగా అడిగాము అని అనుకుంటారు. ఇక్కడ వీడు మెసలలేడిగా అనుకుంటాడు, వీడు ఏం చెబుతాడుగా, ఏం చూపు, ఎక్కడ చూపెడతాడు, నేను గెలిచాను అని అనుకుంటాడు. అదేదో వాడి స్ట్రెంగ్త్గా భావిస్తూ ఉంటాడు. ఆ మాటలో కాస్త వ్యంగ్యం ఉంటుంది, హేళన ఉంటుంది. అదేదో మనలను హేళన చేసేంతవరకే పరిమితమైపోతుంది అని అనుకుంటే పర్వాలేదేమో, కానీ అది ఎంత దూరం వెలుచున్నది అనంటే, ఏ దేవుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో మనము ఆ మాటలను తనకి తెలియచేస్తున్నాము వారికి, ఆ హేళన అతని దాకా, అంటే దేవునినే అవమానపరిచేంతగా ఆ మాటలోని భావం దాగి ఉంటున్నది. అంటే దేవుడు లేడు, దేవుడు లేడు, శక్తి లేదు, ఏదీ లేదు, అదంతా నీది ఒక భ్రమ, ఉంటే నన్నేం చేస్తాడో చేయమను, నన్నేం చేస్తాడో చేయమను, నన్ను ఇప్పుడు ఉన్న పలంగా మాయం చేయమను, నన్నేం చేస్తాడు, ఆయన ఉంటే కదా చేయడానికి అని అంటూ అతనినే అవమానపరిచేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ప్రిల్లరా, ఇది తీవ్రమైనటువంటి విషయం. అయితే ఇలా అడుగుచున్నటువంటి వాడెవడైనా నిజంగా ఉంటే చూపెట్టు, ఉంటే చూపెట్టు, ఉంటే చూపెట్టు అని అంటున్నటువంటి వాడికి నిజంగానే అతడు కనబడ్డాడనుకో, చూసి తట్టుకోగలిగేంత దమ్ము వాడికి ఉందా, చూసి తట్టుకోగలిగేంత దమ్ము వాడికి ఉందా, వాడెంత, వాని సైజ్ ఎంత, వాడి బ్రతికెంత, వాడి తెలివెంత, వాడి శక్తి ఎంత, సామర్థ్యం ఎంత, ఎంతటోడండి వాడు, అంత మనిషి ఎంతటోడు, మనిషి ఎంత, వాడెంత అండి. 6 అడుగుల ఎత్తు 80 సంవత్సరాల జీవితం, వీనికి తెలిసిన జ్ఞానం ఈ ప్రకృతిలో లేదా ఈ ప్రపంచములో ఈ విశ్వములో ఈసమంతా అని అంటామే, ఈసమంతా వాడికి తెలిసింది ఎంత అంటే, ఏది తినొచ్చు, ఏది తాగొచ్చు, ఏం కట్టుకోవచ్చు,
అక్కడికి మిక్కిలి వీడికి తెలిసింది ఏంటంటే ఎంతటోడు ప్రిలరా ఒక మిడత ఎంత ఉంటుంది అరంగులం అంతే కదా అరంగులం అది మనల్ని చూడాలనుకున్నది అనుకో ఎలా పాసిబుల్ ఎలా పాసిబుల్ చెప్పండి మిడత ఆ రంగులం ఉండి ఆరడుగుల ఎత్తున్నటువంటి మనిషిని చూడాలనుకుంటే ఎలా బొటనీయుల కాడికి వస్తే కన్ను కనబడదు మనది కన్ను చూద్దామని వస్తే బొటన వేలు కనబడదు అంటే ఒకసారిగా నేరుగా మన దృశ్యాన్ని చూడటం దాని నుండి కాదు అలాంత దూరం పోయిందనుకో ఇది బ్లర్ అయిపోతుంది దృశ్యం తేటగా కనబడదు నిజంగా మన బొటనేలు దగ్గరికి వచ్చి అక్కడ వాలింది అనుకోండి అక్కడ నిలబడింది అనుకోండి ఇప్పుడు మనల్ని చూడాలంటే ఎట్లా చూడాలి అది ఇట్లా అనాలి ఇట్లా అన్నా కూడా ఎంత ఎంత దూరం వెళ్తుంది దృశ్యం ఒకళ్ళు దాటదు ఏమన్నా ఒక మిడతకి మనల్ని ఏకకాలంలో చూడటం దానికి సాధ్యము కాదు అంతేనా ఈయన పేరేమిటి ఈయన ఊరేమిటి ఈయన చదువు ఏమిటి ఈయన ప్రొఫెషన్ ఏంటి ఈయన వాడే సెల్ నెంబర్ ఎంత ఈయన ఏ బ్రాండ్ వాచ్ వాడాడు ఏ ఫోన్ వాడుతున్నాడు కంప్యూటర్ వాడుతున్నాడా యంత్రోపకరణం ఏంటి ఈ మనుషుడు ఈ రాకెట్లను పంపుతున్నాడా ఎందుకు పంపుతున్నాడు ఏంటి ఇవన్నీ అని ఒక మనిషిని గురించినటువంటి సంగతులన్నీ అది తెలుసుకోగలదా ఈయన ఎత్తెంత ఈయన కలర్ ఏంటి ఈయన బరువు ఎంత ఇదంతా ఎరగగలదండి అది ఎరగగలదా దాని స్థాయి చిన్నది దాని స్థాయి చిన్నది నేను గింతే చూడగలుగుతాను నేను గింతే ఎరగగలుగుతాను అని అంతలో సంతృప్తి పడి అది వెళ్ళిపోవాలి దాని బ్రతుకాలం ఎంత అండి మిడత బ్రతుకాలం ఎంత సైన్స్ స్టూడెంట్స్ ఎవరున్నారు మిడత బ్రతుకాలం ఎంత ఎవరికైనా ఐడియా ఉందా 8 వారాలండి 8 వారాలు 8 వారాలున్న 8 వారాల వయసు ఉండేటువంటి లేదా 8 వారాల ఆయుష్ ఉండేటువంటి ఆ మిడత 80 సంవత్సరాల వ్యక్తిని గురించి సంపూర్ణముగా ఎరగలేదు మనల్ని సరిగ్గా చూడలేదు మనమేంటో మన శక్తి ఏంటో మన సామర్థ్యం ఏంటో మన బరువు ఏంటో మన వెయిట్ మన కలర్ ఏంటో మన సైజ్ ఏంటో దానికి అది తెలియదు తెలియదు అయినప్పుడు ఇప్పుడు ఆ భగవంతుడితో అనగా దేవుడితో పోల్చుకుంటే మనమెంత చెప్పండి మనమెంత మనము మిడత కంటే ఎక్కువ అనుకుంటున్నారా ఆయన అంటున్నాడు చూడండి ఆయన అంటున్నాడు యెషయా గ్రంథము 40వ అధ్యాయము 22వ వచనం యెషయా గ్రంథము 40వ అధ్యాయము 22వ వచనము ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు ఎక్కడ ఆసీనుడై ఉన్నాడట అంటే మీకు అర్థం అవుతుందో లేదు భూమండలం అంటే ఎక్కడ
భూమండలం అంటే ఎక్కడండి? ఇంకోటి జ్ఞాపకం చేస్తే చెప్పేసి అంటారు మీరు. ఏమని? ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము. ఎక్కడ కూర్చొని ఎక్కడ కాళ్ళు పెట్టాడట? అక్కడెక్కడో ఆకాశంలో కూర్చొని ఇక్కడ కాళ్ళు పెట్టుకున్నాడట. ఆ కాళ్ళ కాడ మనం ఇక నానా హంగామా చేస్తున్నాం. ఇప్పుడు ఆయన కాలు కాడ మన సైజ్ ఎంత? ఫ్యాక్ట్ చెప్పండి. ఫ్యాక్ట్గా ఆలోచించాలి, ఫ్యాక్ట్గా ఒప్పుకోవాలి. ఆయన కాలు యొద్ద మన సైజ్ ఎంత అని అంటే ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఒప్పుకునే రకాలు కాదు కదా, ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడు? భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు నాకు మిడతల వలే కనబడుచున్నారు. ఆ మిడతలు ఎగిరెగిరి పడుతానై, ఆ మిడతలు ఎగిరెగిరి పడుతానై. ఏమంటున్నా తెలుసా? చెంగునెగిరి. దేవుడు ఉంటే నాకు చూపెట్టు. ఈ మనిషికి ఈ ఆరడుగుల ఈ మిడతకి ఈ ఆరడుగుల ఈ రూపము సంపూర్ణంగా కనబడక మనిషి అనేవాడు ఒకడున్నాడు. వాడికి ఉన్న తెలివితేటలు ఇంత, వాడికి ఉన్న సామర్థ్యం అంత. నాతో పోల్చుకుంటే అమ్మో ఆయన చాలా ఎక్కువ అని అది ఒప్పుకొని మసలుకుంటే దాని ప్రాణానికి దాని ప్రాణానికి అది సేఫ్టీ. లేదంటే మనిషి ఎక్కడున్నాడురా, ఉంటే చూపెట్టరా అని వాళ్ళ మీటింగ్లో వాళ్ళు మాట్లాడుకున్నారు అనుకోండి. అది నిజంగానే అది మాట్లాడటం మనకు అర్థమైతే, అది మన బొటనేలు దగ్గర ఉండి దాని కాళ్ళతో ఇలా ఇలా దువ్వుకుంటూ మనిషి ఎక్కడున్నాడో చూపెట్టరా అని అనుకో, ఈ బొటన వేలు ఇక్కడనే పెద్ద కాళ్ళు ఏమి లేపాల్సిన అవసరం లేదు, ఇలా లేపి ఇట్లా ఒత్తితే కసక్కున వస్తుంది. మనతో పోల్చుకుంటే అదెంత, దాని శక్తి ఎంత, దాని జీవం ఎంత, దాని ప్రాణం ఎంత, దాని బ్రతికెంత. అలాగే దేవుడితో పోల్చుకుంటే మనమెంత, మన బ్రతికెంత. వీడు అంటున్నాడు దేవుడుంటే చూపెట్టు. దేవుడుంటే ఈ దీన్ని కంచెల్లి అక్కడ పెట్టువాను, పెట్టి చూపెట్టు. అంటే దేవుడినే ఒక విధంగా సవాలు చేస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది. దేవుడి సామర్థ్యాన్నే తక్కువ చేసి మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. ప్రిలరా, మనుషుడు ముందు ఎవరైనా ఎవరమైనా సరే, అసలు దేవుందాక కూడా కాదు, ఒక ఎదుటి వ్యక్తిని గురించి మాట్లాడే ముందే అసలు మనమేంటి, ఇలా మాట్లాడటానికి మనకున్న అర్హత ఏంటి అని చూసుకోవాలి. అది చూడడం మనకు చక్కగా అడుగుతుందా లేదా అనుకుంటాం అంతే. ఈ ప్రశ్న నేను ఏమండి, అడగటం సులువే కానీ దానికి ప్రతిచర్య తట్టుకునేంత శక్తి నీకు ఉండదు. అది నిజం. దేవుడంటే వీడి లెక్కలలో మనుష్యుడా? దేవుడంటే వీడి లెక్కలో వేషాలు వేసుకునేటువంటి వాడా? దేవుడంటే విగ్రహం అనుకుంటున్నాడా? దేవుడంటే ఏదో ఒక జంతువునో, ఓ పక్షినో, ఒక చెట్టునో, ఒక పుట్టనో, ఒక రాయినో
ఇవన్నీ పెట్టుకొని కొలుస్తారు కదా అవి అని అనుకుంటున్నాడా? బహుశా అలా అనుకుంటే అలా మాట్లాడగలడు, అలా అనుకుంటే అలా మాట్లాడగలడు. అలా అనుకున్నాడు అనంటే వీడికి అవగాహన కాలేదు, అవగతము అవ్వలేదు. ఎస్, దేవుడి గురించి వాడికి తెలియకనే పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు. ఒక 1000 వాట్స్ ఎలోజన్ బల్బ్ ఉంటుంది కదండి, అది కళ్ళ ముందు పెట్టి ఇంత దూరంలో ఏం లేదురా బాయ్, ఒక 15 నిమిషాలు కనురెప్ప కొట్టకుండా దాన్ని కాన్సన్ట్రేషన్ చేసి చూడు. చూడగలడా? 15 నిమిషాల తర్వాత 15 నిమిషాలు కనుక వాడు ఏంటి పెగ్గిలకపోయి చూసేటువంటి ప్రయత్నం చేస్తే 16వ నిమిషంలో చూడటానికి మన కన్ను ఉండదు. ఇక అప్పుడు చూద్దామన్నా దేవుడు కనబడడు. ఆఫ్టర్ ఆల్ ఒక 1000 వాట్స్ ఎలోజన్ బల్బుని ఒక 15 నిమిషాలు చూడలేనటువంటి వీడు దేవుణ్ణి చూడగలను అని అనుకుంటున్నాడు. దేవుణ్ణి చూడగలను అని అనుకుంటున్నాడు అంటే వీడు ఎంతసేపు దేవుడు అనంటే ఇంతకు చెప్పాను కదా, ఏదో రాయి రప్ప అన్నట్టుగా ఆలోచిస్తున్నాడు, లేదంటే ఏదో మనిషి ఇలాంటి రూపము అని అనుకుంటున్నాడు. కాదు, ఆయన ఏమన్నాడు తెలుసా? తిమోతికి రాసినటువంటి 1:16 తిమోతికి రాసినటువంటి 1:16 ఏమంటున్నాడు? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు. ఏ తేజస్సులో ఉన్నాడట ఆయన? మనిషి సమీపించలేనటువంటి బ్రైట్నెస్ అండి అది. ఆ వెలుగు ఎంత వెలుగు అంటే మనిషి ఒకవేళ సాహసం చేసి అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే మాడి మసైపోతాడు. ఒరే, నువ్వు చూడాలని గనక ప్రయత్నం చేస్తే, ఆయన గనక తనను నీకు కనపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆ క్షణములోనే మాడి మసైపోతావు. నీ క్షేమము కోరి నీకు దూరంగా ఉంటున్నాడు. నువ్వేమో ఉంటే చూపెట్టు ఉంటే చూపెట్టు ఉంటే చూపెట్టు అని ఊగిపోతున్నావు. ఆయన చూసి నువ్వు తట్టుకోగలవా? నువ్వెంత? నీ శక్తి ఎంత? నీ సామర్థ్యం ఎంత? ఇక్కడేదో ఇక్కడ ఈ జనాలను చూసుకొని, ఈ చెట్టును చూసుకొని, ఈ రాయిని చూసుకొని నువ్వు అనుకుంటున్నావు, ఎందుకో నాకు ఇంత వయసు ఉంది, నేను ఇంత చదువుకున్నా, నేను ఇంత జిమ్ చేస్తున్నా, నాకు ఇంత కండలు వచ్చినాయి, ఇట్లా ఇంత బలం ఉన్నది, ఇట్లా రైడ్ చేయగలను బైక్, గిరిగిరి చూసుకొని నేను పహిల్ మాన్నా నువ్వు అనుకుంటున్నావు, పోజులు కొడుతున్నావు, ఉంటే చూపెట్టు అని అంటున్నావు. ఒరే, చూసి బ్రతకగలవా? చూసి అసలు చూడగలవా? నువ్వు చూడలేవురా బాబో, నువ్వు ఎరగలేవు, నువ్వు చూడలేవు. నీ ఆయుష్ ఎంత? 70-80 కదా, 70-80 కదా. ఆయన ఎంత? నిత్యుడు. తిమోతికి రాసిన 1:17 తిమోతికి రాసినట్టు 1:17 సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి. ఎన్ని యుగాలలో రాజంట ఆయన? సకల యుగములలో
అలాగే యెషయా గ్రంథం 40:28 చదవండి. 40:28 మీకు తెలియలేదా? నువ్వు వినలేదా? ఒరే, నీ కళ్ళను నువ్వు సరిగ్గా వాడుతున్నావా? నీ చెవులను నువ్వు సరిగ్గా వాడుతున్నావా? నీ జ్ఞానేంద్రియలను నువ్వు సరిగ్గా వాడుతున్నావా? ఈ ఆకాశ విశాలమును చూడరా, పరిచిందెవడు? అందులో ఉన్నటువంటి నక్షత్రాలను చూడరా, వాటిని పెట్టిందెవడు? వాటిని నడిపిస్తున్నది ఎవడు? కదిలిస్తున్నది ఎవరు? నీ కింది నేల సంగతి ఏంటి? దానిమీద ఉన్న పచ్చని మొక్కల సంగతి ఏంటి? నీకు తెలియలేదా? ఒరే, ఆయన చూడండి ఎలా మాట్లాడుతాడు. ఒక తండ్రిగా ఇంకా నా పిల్లలు అన్నటువంటి భావనతోనే మాట్లాడుతున్నాడు ఆయన. అరే, నీకు తెలియలేదా రా? ఇప్పుడు ఎవరైనా మన పిల్లలు అమాయకంగా మాట్లాడుతున్నారు అనుకో, మనం ఏమంటాం? ఆయనకి చెప్పలేదా బిడ్డ ఇంకా ఎవరు అని అంటాం కదా. ఆయన అట్లుంటున్నాడు, నీకు తెలియలేదా, నువ్వు వినలేదా? భూ దిగంతములను సృజించినటువంటి యెహోవా నిత్యుడగు దేవుడు. అంటే అనంతుడండి ఆయన, అనంతుడు. అనంతుడైనటువంటి దేవుణ్ణి ఈ మనుష్యుడు, అంటే 70-80 సంవత్సరాలు ఉండేటువంటి ఈ మనుష్యుడు చూడటము అనంటే, ఎరగటము అనంటే ఎంత కష్టమైనటువంటి విషయము. ఇది ఆలోచించటం లేదు, ఇది అర్థం చేసుకోలేకపోతున్నాడు. ప్రిల్లరా, దేవుడు చాలా 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 అంటే మనం అనుకుంటున్న, మనం ఊహించుకుంటున్న దానికంటే ఎక్కువ. నిత్యశక్తి అండి. ఇప్పుడు ఈ ఒక వర్డ్ చాలు, నిత్యశక్తి అంటే ఎంత శక్తి, ఎంత శక్తి! ఆఫ్టర్ ఆల్, విద్యుత్ శక్తిని టచ్ అయితే నువ్వు ఆగలేకపోతున్నావు, తట్టుకోలేకపోతున్నావు, మాడిపోతున్నావు, చచ్చిపోతున్నావు. విద్యుత్ శక్తిని నువ్వు తట్టుకోలేకపోతున్నావు, అది అనంత శక్తిమంతుడు ఆయన. అపారమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు ఆయన. ఉన్నవాడుగా, జనన మరణములు లేనటువంటి వాడుగా, ఆది అంతములు లేనటువంటి వాడుగా, ఎల్లప్పుడూ ఉండేటువంటి దేవుడుగా ఆయన ఉంటుంది. అంటే పరిధులు చూడండి, ఒక్కొక్కటి, జననము లేదు, మరణము లేదు, అంటే ఆది లేదు, అంతము లేదు. పో, ఎంత దూరం పోదో చూడు, అంతము లేదు. ఇంకా నువ్వు పో, నువ్వు పోయినా కొద్దీ, నీ ట్రావెల్ చేసిన కొద్దీ నీ ఆయుష్ అయిపోవాలి కానీ ఆయన గురించి నీకు అర్థం కాదు, అంతే కదా? నీ ఆయుష్ ఎంత? 80 సంవత్సరాలు ట్రావెల్ చేస్తావు, ఆ తర్వాత ఇంకా ఉన్నాడా ఆయన? గట్టిగా పగటి వెలుగు బయటికి వెళ్ళి సరిగ్గా చూడలేము, ఎండాకాలం వెలుగు బ్రైట్నెస్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఆ బ్రైట్నెస్, అది ఆ పాప శృతి ముఖం నాకు కనబడట్లేదు సరిగ్గా. ఈ వెలుగునే మనం చూడలేము. మరి ఆ వెలుగు ఏం వెలుగు అది? ఆయన ఆల్రెడీ ఎందుకైనా కేర్ కోసం చెప్పాడు, మన కేర్ కోసం చెప్పాడు, సమీపింపరాని తేజస్సు అని అన్నాడు. నిత్యుడగు దేవుడు, నిత్యశక్తి, సమీపింపరాని తేజస్సు. అలాంటి ఆయనతో పోల్చుకుంటే మనం, మన వయస్సు ఎంత, మన ఎత్తు ఎంత, మన బుర్రెంత, మన తెలివెంత, మన చూపెంత, మన వినికిడెంత, మన ఆలోచన ఎంత, మన సామర్థ్యం ఎంత, ఇంతే. అందుకే ఆయన సింపుల్గా చెప్పేశాడు, ఒరే నువ్వు మిడత,
నువ్వు నాకు మిడత లాంటి వాడివి, ఎగిసెగిసి పడితే ఎడమకాలితో చెదిమేస్తా. ఏం మాట్లాడుతున్నావు, నోరున్నది కదా అని లేపటమే. మాట్లాడే ముందు ఆలోచించాలి, మాట్లాడే ముందు ఆలోచించాలి. ఏమన్నాడండి, యుగ యుగములకు రాజు. క్లిప్ పెట్టరా దానికి, దానికి క్లిప్ పెట్ట. యుగ యుగములకు రాజు. యుగ యుగములు అని అంటే టైం ఫ్రీక్వెన్సీ ఏమీ లేదు, టైం బాండ్ ఏమీ లేదు. యుగ యుగములు ఎవరికి, ఎవరికి? నీకే, నీకే. నువ్వు అవునన్నా కాదన్నా, రాజులకు రాజాయన, రాజులకు రాజాయన. ఆ సంగతి తెలవక ఇంతంత అధికారం రాగానే, ఇంతంత చదువుకోగానే, లేదంటే ఇంతంత పొజిషన్ రాగానే, లేదంటే ఇంతంత రాజవగానే, ఇక మా అంత గొప్పోడు లేడన్నట్టుగా వీళ్ళు భావిస్తూ ఉంటారు. పిల్లరా, ఫ్యూ మంత్స్ బ్యాక్ ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ ఒక కాన్ఫరెన్స్లో ఆయన ఏం మాట్లాడాడు అని అంటే, ఈ కాథలిక్ల మీద ఉన్నటువంటి కోపంతో వీళ్ళు ఏం మాట్లాడతారు, దేవుడు దేవుడు అని చెప్పేసి ఏదో లేనిపోని అవన్నీ చేస్తూ ఉంటారు అని చెప్పి అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమన్నాడంటే, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు లేడు, ఏం లేడు, ఏంటి ఏంటి ఇదంతా అసలు, అంటే స్టూఫిడ్ అని అన్నాడు. ఎవరిని? దేవుణ్ణి. దేవుణ్ణి ఒక స్టూఫిడ్ అని అన్నాడు. స్టూపిడ్ వీడు ఎంత అండి, అంటే వీడు ఏం చూసుకొని ఆ మాట అన్నాడు? వీడికి ఉన్న గర్వం ఎందుకంతగా పెరిగిపోయింది? వీడికి ఏం తెలిసిందని? దేవుడిని స్టూపిడ్ అనేంత వాడా. స్టూపిడ్ ఏంటండి, స్టూపిడ్ అంటే ఏంటి? పిచ్చోడై ఈ పచ్చి మొక్కలను మొలిపించాడా, పిచ్చోడై నీకు బుక్కెడు మెతుకులు దొరికేటువంటి చెట్లను పెట్టాడా, పిచ్చోడై ఈ కాలక్రమమును జరిగిస్తున్నాడా, పిచ్చోడై నీకు ఆక్సిజన్ ఇచ్చాడా, పిచ్చోడై నీకు జన్మనిచ్చాడా, బ్రతుకునిచ్చాడా. వీడెంత అండి, ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఫిలిప్పైన్ ప్రెసిడెంట్, వాడెంత తోడు, వాడెంత, వాడి బ్రతికెంత ఉన్నాడు ఇప్పుడు వాడు, వాడెంత, వాడి బ్రతికెంత, వాడికి తెలిసిందెంత, వాడి సామర్థ్యం ఎంత, వాడు అనటానికి వాడికి ఉన్న హక్కెంత. ఒక దేవుణ్ణి పట్టుకొని పిచ్చోడు అని అంటాడా, పిచ్చోడు అని అంటాడా? వీడు అంత తెలివి కల్లోడా, వీడు అంతమ్మనగాడా, అంతమ్మనగాడా? ఆఫ్టర్ ఆల్ కింగిరీలు కొడితే ఇంతంత ఉండదు దేశం, అది శ్రీలంక అంతా. దానికి ఏదో ప్రెసిడెంట్ అయిపోయినంత మాత్రాన విశ్వాధినేత అయినటువంటి దేవుణ్ణి పట్టుకొని ఫ్యాషన్గా, ఇంగ్లీష్లో అంటే కొంచెం ఇట్లా అలా ఎలా ఎలా ఉంటుందండి, స్టైలిష్గా ఉంటుంది కదా, స్టూపిడ్ అన్నాడు. అనగానే హీరో అయిపోయింది అనుకుంటాడు, బా మా లీడర్, మా నాయకుడు దేవుని ఎంత గొప్ప మాట అన్నాడు, ఎంత పెద్ద మాట అన్నాడు. అంటే ఇప్పుడు ఈయన హీరో, ఇప్పుడు దేవుడు విలన్ అన్నమాట. ఎంత కేర్లెస్గా అండి మాట్లాడటం, ఎంత కేర్లెస్గా మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడిన రెండు మూడు నెలల వ్యవధిలోనే పక్కనే ఉన్నటువంటి సముద్రమును తీసుకొచ్చి గుమ్మరిస్తే
దేశమంతా అతల కుతలమైపోయి శవాల కుప్పలు వేరుకపోయినాయి. శవాల కుప్పలు వేరుకపోయినాయి. ప్రజలు మర్చిపోలేదు ఆ మాట. ఆ సంఘటన జరగగానే ప్రెసిడెంట్ని నిలదీశారు. మీడియా వెంటబడ్డది, పలాని రోజు పలాని మాట మీరు ఎందుకు అనవలసి వచ్చింది? అదే మీడియా ముందు ఏమన్నాడు తెలుసా? ఐఎమ్ సారీ గాడ్ అన్నాడు. ఐఎమ్ సారీ గాడ్ అన్నాడు. బుద్ధి రావాలి, ఈ బుద్ధి ముందే ఉండాలి, ఈ బుద్ధి ముందే ఉండాలి. ఇంకొకసారి నోరు లేచిందా ఇక సారీ చెప్పడానికి కూడా ఉండవు, సారీ చెప్పడానికి కూడా ఉండవు. ఎస్, ఇలా మనం మాట్లాడినటువంటి మాటలన్నీ ట్రాన్స్లేట్ అయ్యి వాడికి అర్థమయ్యే భాషలోనికి వెళ్ళాలి. ఇవన్నీ వాడికి అర్థమయ్యే భాషలోనికి వెళ్ళాలి. నీకు రాజురా, రే ఫిలిప్పైన్ ప్రెసిడెంట్, నీకు రాజు దేవుడు, నీకు అధికారి దేవుడు. ఆయన పెట్టిన భిక్షను బట్టి ఆ కుర్చీలో కూర్చున్నావు. అది నీకు తెలియటం లేదు, అది నీకు తెలియటం లేదు. ఆయన ఎడమ కాలుతో ఇలా అంటే నువ్వు కుర్చీ బద్దలైపోతుంది. అసలు ఇలాంటి వాళ్ళు నిజంగా నాకు కంపరము కలుగుతూ ఉంటుంది. ఇల్లే కాదు, మన చుట్టూ చాలా మంది ఉంటారు. దేవుడు అనేసరికి వీడేదో హీరోగా అయిపోయినట్టుగా, వీడేదో బాగా తెలిసినోడు అన్నట్టుగా, వీడికి ఇక ఏది వీడికి వీడి ముందు బలాదూరు అన్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటాడు. మన గురించి మాట్లాడని, మనం మనం చిన్నోళ్ళమే, మనం సాధారణమే, సరే ఉండని. కానీ ఏకంగా సరితే ఉంటే ఉండొస్తే అన్నట్టుగా నన్ను ఉండడు. ఉంటే ఉన్నాడు, లేకుంటే లేదు, ఎందుకు తీ నాకు చిన్న అన్నట్టుగా నన్న ఉండడు. కాకుండా ఏమంటాడు? ఉంటే చూపెట్టురా, దేవుడు ఎక్కడున్నాడురా, దేవుడు లేడు, ఎవరు లేడు, ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే ఆయన కూడా చాలా ఓపికమంతుడు, చాలా ఓపికమంతుడు. కానీ ఆయనకంటూ ఒక లిమిట్ ఉంటుంది, అది దాటితే ఆయన సహించడు. ఆయన యాక్షన్లోనికి దిగ ముందుకే నువ్వు జాగ్రత్త పడాలి. ఆయనే కనుక యాక్షన్లోనికి వస్తే నీవు తట్టుకోవటం నిన్నలవి కాదు, తట్టుకోవటం నిన్నలవి కాదు. ప్రిల్లరా, ఒక దేశం ఉంది. ఒక దేశము అని అనటం కంటే ఒక రాజ్యము అనటం బెటర్. ప్రపంచాన్ని ఏలినటువంటి మహాసామ్రాజ్యాలు నాలుగని మనకు తెలుసు. అందులో మొదటిది బాబిలోనియా, బబులోను. దానికంటే ముందు ఆల్మోస్ట్ ఆల్ వీటంత సామర్థ్యము కలిగినంత రాజ్యం ఒకటి వచ్చింది, అది అష్షూరుల రాజ్యము. అష్షూరియన్స్ అంటారు, అష్షూరు. వాళ్ళు నినెవే ఉండే పట్టణం, దాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలించారు వాళ్ళు. నినెవే ఆ పరిసర ప్రాంతాలలో వాళ్ళ కోట. ఇక అక్కడ నుండి ఒక్కొక్క దేశం ఒక్కొక్క దేశం ఒక్కొక్క దేశం దాటుకుంటూ ఆక్రమించుకుంటూ 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 యెరూషలేమునకు వచ్చారు. అలా వచ్చిన రాజు పేరు ఏం పేరు అంటే సన్హరీబు అని అంటారు. సన్హరీబు వాడు మామూలుగా ఆకారానికి ఆశానుభావుడు, చూడటానికి భీతి గొల్పేటువంటి భయంకర దృశ్యం. నిజంగానే వాడు వీరుడు. వీరుడు అంటే లోక భాషలో యుద్ధ నేర్పరి. అదే సమయంలో కర్కశం కలిగినటువంటి రాక్షసత్వం కలిగినటువంటి వాడు.
అంటే ఒక మృగంతో సమానం అని అంటాడు. వాడికి ముందు అయ్యో ప్రాణం, అయ్యో వీడు చచ్చిపోతున్నాడు, అయ్యో రక్తం గారుతుంది, ఈ సెంటిమెంట్లు ఏమీ ఉండవు వాడికి. ఒక్కసారి కత్తి జులిపించాడా కుత్తుకలన్నీ పుచ్చలన్నీ లేచిపోవలసిందే. వాడి ముందు ఒక నిలబడటం చాలా కష్టం. అంటే ఎలా అంటే, ఇప్పుడు సెంటిమెంట్లు ఉంటే మనం ఆగుతాం, కొన్ని కొట్టాలంటే కొన్ని చంపాలంటే ఆగిపోతాం అంట. ఆగిపోయే ముందే వాడు నాలుగు దెబ్బలేస్తాడు. కానీ వీడు అట్లా కాదు, ఈ వెనక ముందు చూసేదేమీ లేదు, నా పర అనేటువంటిది ఏమి లేదు, వేసుకుంటూ పోడాడు. అలాంటి వాడు చాలా రాజ్యాలను ఆక్రమించుకుంటూ వచ్చాడు. అలాగే యెరూషలేమునకు కూడా వచ్చాడు. వచ్చి అయితే ఈ యెరూషలేము యూదుల రాజ్యం కదండి, ఇశ్రాయేలు రాజ్యము యూదా రాజ్యం అని అప్పటికే రెండుగా విడిపోయి ఉన్నాయి. యరోబాము మొదలుకొని ఆ సన్హెరీబు వచ్చే కాలం వరకు ఇశ్రాయేలు రాజులు ఎవరికి కూడా బుద్ధి లేదు. అలా లేకపోవటంని బట్టి అసలు ఒరిజినల్ సీన్ ఏంటంటే, ఇప్పుడు మీకు తెలుసు కదా, మనకందరికి తెలిసినటువంటిది కదా, రాజ్యములైనను సింహాసనములైనను అధికారములైనను ఉన్నవి అయినను రాబోవునవైనను అన్నీయు ఆయన వశములో ఉన్నవి, ఆధీనములో ఉన్నవి. అంటే ఇప్పుడు మన భారతదేశ ప్రైమ్ మినిస్టర్కి కూడా ఆ కుర్చీ దేవుడిచ్చిన భిక్షే కదా. అలా ఈ సన్హెరీబుకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు, అది వాడికి తెలియదు. విషయం ఏంటంటే అది వాడికి తెలియదు. ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఈ ఇశ్రాయేలు రాజులు నీచమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, వీళ్లకు మేలుకొలుపు రావాలి, వీళ్లకు బుద్ధి రావాలి అని చెప్పి ఆ అశూరియన్లను రేపి వీళ్ళ మీదికి పంపించాడు. అలా ఇశ్రాయేల్ రాజ్యానంతటినీ వశం చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే, నెల నెల గాసం పంపించాలి, పన్ను కట్టాలి వాళ్ళకి, బంగారం ఇది బంగారం, వెండి ఇది వెండి, ఇంకేముంటే అది. అలాగే ఇక రుచిగున్న పానం కదా ఇది. అలా అన్ని దేశాలను ఆక్రమించుకుంటూ యూదాలోనికి కూడా వస్తున్నారు. ఆయన వచ్చే సమయానికి ఆహాజు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు, అతడు కూడా సలాం కొట్టాడు, పన్ను కడుతున్నాడు. ఆహాజు మరణాంతరము ఆహాజు కుమారుడైనటువంటి హిజ్కియా రాజయ్యాడు. హిజ్కియా రాజైన తర్వాత ఆ సన్హెరీబు మరొక పత్రం పంపించాడు. పత్రం అంటే ఒక విధంగా తాకీదన్నమాట పంపించాడు. పంపిస్తే హిజ్కియా కూడా, ఎందుకంటే అప్పటికే సన్హెరీబు అంటే ఇంకా ప్రపంచం అంతా షేక్ అవుతుంది, షేక్ అయి ఏం చేశాడంటే తెలుసా, ఉన్నదంతా ఊడ్చిపెట్టడం కాదు, దేవాలయానికి ఉన్నటువంటి బంగారం కూడా ఒలిచిచ్చాడట. దేవాలయానికి ఉన్న బంగారం కూడా ఒలిచి ఇచ్చాడు. ఇందాక మనం చదువుకున్నటువంటి రాజుల గ్రంథము రెండవ గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, మీకు 13వ వచనంలో ఇంట్రడక్షన్ ఉంటుంది చూడండి. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమునందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకున్నాడు. పత్రం పంపించాడు. ఆ పత్రం చదువుకున్న తర్వాత ఇంకా మాట్లాడేది ఏమి లేక ఈయన ఏం చేస్తున్నాడంటే 16వ వచనంలో, మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న మరియు అనడం కంటే ఇంకా మీది వచ్చిన చదివితే బెటర్ ఏమో,
పదిహేనవ వచనమా? పద్నాలుగుండే, పద్నాలుగు కంటిన్యూ చేయాల్సిందే. యూదారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అషూరు రాజు వద్దకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది, నా యుద్ధ నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదునని వర్తమానము చేయగా. అంటే వీళ్ళు అయ్య పంపించిండు కానీ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇవ్వాలి అని అనుకున్నాడు, కాస్త అనుకొని కొంచెం వెనక ముందు చేసాడు అనమాట. వెనక ముందు చేయగానే అక్కడ నుండి కాషన్ వచ్చింది. కాషన్ రాగానే తప్పైపోయింది అయ్యా అని చెప్పేసి ఏం చేస్తున్నాడు, నా మీద మోపిన దానిని నేను భరించుదునని వర్తమానము చేయగా అషూరు రాజు యూదారాజైన హిజ్కియాకు 600 మనుగుల వెండియు 60 మనుగు అంటే ఒక మనుగు వచ్చేసి 10 కిలోలు అండి, ఒక మనుగు వచ్చేసి 10 కిలోలు. అలా ఎన్ని మనుగులు అడుగుతున్నాడు, 600 మనుగుల వెండియు 60 మనుగుల బంగారమును జుల్మానాగా నియమించాను. ఫైన్ వేసాడట, ఎవడబ్బసమ్మో ఫైన్ వేసేసాడు, జుర్మానాగా వేశాడు. తర్వాత 15 వచనంలో, కావున హిజ్కియా యెహోవా మందిరమందును రాజ నగరనందున్న పదార్థములలో కనబడిన వెండి అంతయు అతనికి ఇచ్చెను. మరియు మీరు గమనిస్తున్నారా, మందిరమందును రాజ నగరమునందును ఉన్న పదార్థములలో కనబడిన వెండి అంతయు అతనికి ఇచ్చెను. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజునకు ఇచ్చెను. అంతా ఇచ్చేసాడు, తలుపులకున్నటువంటి బంగారం కూడా తీసి ఇచ్చేసాడు. ఇచ్చేదాకా భయపడి గడగడ వణుకుతూ ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత అయినా నేను ఎందుకు ఇచ్చినట్టు, సైన్యములకు అధిపతి అగు యెహోవా అనేటువంటి దేవుడు నా వెంట ఉండగా నేను ఈ సన్హరిబుకు భయపడి ఇవ్వటం ఏమిటి అని అనుకున్నాడు. అనుకొని ఇక నుండి, అంటే అది వాళ్ళకి ఎట్లా అంటే నెల నెలా వెళ్ళాలన్నమాట, ఏంటవి పన్నులు, ఇక తర్వాత పన్నుకి నేను ఇవ్వను అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు. ఇవ్వకపోతే ఎట్లయ్యా, ఈ మంత్రులు వీళ్ళందరూ కూడా సలహాలు ఇస్తారు కదా, ఇవ్వకపోతే ఎట్లయ్యా, మొన్న వేస్తేనే తాకీదు వచ్చింది, మళ్ళీ మనం ఇవ్వనుంటే ఈసారి తాకీదు కాదు, ఆయనే మీదికి వస్తాడు, అప్పుడు మనం అంతా చావవలసి వస్తుంది అని అన్నాడు. అప్పుడు హిజ్కియా ఏమంటున్నాడు అనంటే, మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే మనకు దేవుడున్నాడు అని అన్నాడు. ఇలా వీళ్ళు చర్చించుకున్నటువంటి విషయాలన్నీ సన్హెరీబు చెవినబడ్డాయి. అప్పుడు ఆయనకు కోపం వచ్చేసింది, కోపం వచ్చి ఎలాంటి ప్రేలాపరుడు పేలుతున్నాడు అనంటే 22వ వచనంలో, 18వ అధ్యాయం 22వ వచనంలో, మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో. నాకు మీది ఇదే కదా మీరు చెప్పదలుచుకున్న జవాబు, చెప్పుదురేమో. అది నేనేమంటున్నానంటే, యెరూషలేమందున్న ఈ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యూదావారికిని యెరూషలేం వారికిని ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టేనో ఆయనే కదా యెహోవా. మీకు అర్థమైందా, ఇక్కడ భాష అక్షరాలే చూస్తే అర్థం కాదు, ఆ యాంగిల్ని చూడాలి. వాడు ఎగతాళి చేస్తున్నాడు, అక్కడ ఎగతాళి చేస్తున్నాడు. మీకు హిజ్కియా ఏదో 4 మాటలు నూరిపోయేగానే మీరేదో ధైర్యం తెచ్చుకుంటున్నారా, మాకేం కాదని, మాకు దేవుడు యెహోవా ఉన్నాడని. ఈ మీ హిజ్కియా ఆ దేవాలయము అందులో ఉన్నటువంటి వెండి, ఆ తలుపులకు ఉన్నటువంటి ఆ స్తూపము నిలబెట్టినటువంటి వాటికి అన్నిటికీ ఉన్నటువంటి బంగారం వెండిని ఒలిచి ఇచ్చాడే ఆ యెహోవానే నా మీరు నమ్ముకునేది.
నిజంగా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అక్కడ ఆడ మాట్లాడినటువంటి కాంటెస్ట్ ఇంటెన్షన్ ఏంటంటే, మీరు అనుకున్నట్టుగా మీ యెహోవాకి అంత సీనే గనక ఉంటే ఒలిచిచ్చేటప్పుడు ఏం చేసిండు అన్నట్టు. అర్థమైందా? ఆ ఒలిచిచ్చేటప్పుడు ఏం చేసిండు? ఆయనను పట్టుకొని మీరు ఓ మాకు యెహోవా ఉన్నాడని మీరు అనుకుంటున్నారా, మోసపోకండి అని వాడు వీళ్ళకి హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకా ఇంకా ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే, ఎంత దారుణంగా అవమానపరుస్తున్నాడు. ఇక్కడ గమనించాలి, ఇక్కడ హిజ్కియానే అన్నట్టుగా మనం మాట్లాడకూడదు. నేను అదే అంటాను, దేవుడు ఉంటే చూపెట్టరా, దేవుడు ఉంటే చూపెట్టరా అంటే, మనం స్ట్రైట్ డైరెక్ట్లు ఈ దృశ్యంలో చూస్తేనేమో వాడు ఉంటే చూపెట్టరా అని వాడు ఉంటాడు, మనమేమో అలా నిశ్రేష్ఠమైనట్టుగా మనం ఉంటాం. అప్పుడు చూడడానికి మనము ఫెయిల్ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, బట్ వాస్తవానికి అది కాదు. మనం ఏ దేవుని పక్షమున మనం ఉన్నాడు అని నిలబడి మాట్లాడుతున్నామో, ఉంటే చూపెట్టరా అంటే మన వెనక ఉన్నటువంటి దేవుడు అవమానపరచబడుతున్నాడా. అలాగే ఇక్కడ మాకు దేవుడు ఉన్నాడు అని చెప్పి రిప్లై వచ్చినప్పుడు గాదేవుడే కదా అని వాడు మాట్లాడుతున్నప్పుడు అక్కడ అవమానపరచబడుతున్నటువంటిది హిజ్కియా కాదు, హిజ్కియా మాత్రమే కాదు, యెహోవా అవమానపరచబడుతున్నాడు. సైన్యములకు అధిపతట, అబ్బా ఎంత సైన్యం ఉందో. ఒరే హిజ్కియా, సన్హెరీబు గర్వ మాటలు, ఒరే హిజ్కియా, నేనే, నీకు అది సీన్ లేదని నాకు తెలుసు, నేనే 2000 గుర్రాలను నీకు ఇస్తా నా మీదకి యుద్ధం రావటానికి, నేనే 2000 గుర్రాలను నీకు ఇస్తా, ఆ గుర్రాలను నడపగలే రౌతులు నీకున్నారా అని అన్నాడు. రౌత్ అంటే ఇప్పుడు కారుకు డ్రైవర్ లెక్క, గుర్రానికి డ్రైవర్ రౌత్. అంటే ఆడ ఎట్లా ఎగతాళి చేస్తున్నాడు, నీ సైన్యం ఎంత నువ్వు ఎంత అని అంటున్నాడు అన్నమాట. నేనే 2000 గుర్రాలను ఇస్తా, ఆ గుర్రాలను నడపగలిగే రౌతులు నీకున్నారా అన్నాడు. ఒరే మా దగ్గర అత్యంత అల్పుడు బలహీనుడు అయినటువంటి ఒక్క సైనికుణ్ణి గెలిచే సత్తా మీకు లేదు అని అన్నాడు. మీకు అర్థమవుతుందా? మాకు యెహోవా ఉన్నాడు అని అన్న తర్వాత అంటున్న మాటలు ఇవి. అంటే ఇప్పుడు సవాల్ ఎక్కడికి వెళ్తున్నది? యెహోవాకి వెళుతున్నది. చూడండి 23వ వచనంలో ఏమంటున్నాడు, కావున చిత్తగించి అష్షూరు రాజైనటువంటి నా ఏలిన వానితో పందెము వేయము, 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకిచ్చేదను, అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకనిని నీవేలాగు ఎదురింతు రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకుంటివే. పంపుమని నీవు ఐగుప్తు రాజును ఆశ్రయించుకుంటివే, నువ్వు గెలిచేదవా అని అంటున్నాడు. ప్రిల్లరా అలా బేంబేలెత్తించాడు, భయపెట్టించాడు. ఇక రాజుకు అలాంటి కాశనివ్వటమే కాకుండా జనాలను తన పక్షంగా చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ 30వ వచనంలో ఏమంటున్నాడు అనంటే, యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి ఏ ప్రజలారా, మీ రాజు ఒకటి లడలడగాడు, దేవుని పేరు చెప్పి మిమ్మల్ని ఏమారుస్తున్నాడు, మీరు ఆయన మాటలు విని మోసపోకండి అంటూ వాళ్ళకు ఒక మోటివేషన్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి, యెహోవా మనలను విడిపించును, ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో
చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్ల ఫలములను, తన అంజూరపు చెట్టు ఫలమును తినును, తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును అని అట్లా చెప్పుకుంటూ వచ్చి, అయినా మాటకి ముందు మా దేవుడు ఉన్నాడు, మా దేవుడు ఉన్నాడు అని ఎవడు అంత నోరంత పెద్ద చేసుకుని చెప్తున్నాడు. నేనెన్ని దేశాలను జయించానో మీరు చూశారు కదా, వింటున్నారు కదా, వాళ్ళకు దేవుళ్ళు లేరా? వాళ్ళెవరైనా నన్ను ఆపారా? వాళ్ళెవరైనా నన్ను ఆపారా? మీ దేవుడు నన్ను ఆపుతాడా? అర్థం చేసుకోండి అని అంటున్నాడు ఆయన మళ్ళీ 35వ వచనంలో యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా? వాడి ధైర్యం అది అనమాట. మా దేవుడున్నాడని మీరు అంటున్నారు. మేము ఇన్ని దేశాలను దాటుకుంటూ వచ్చాం, ఆ దేశాల దేవుళ్ళు దేవతలు ఎవరైనా మమ్మల్ని ఆపగలిగారా? మమ్మల్ని ఆపగలిగే దేవుడు లేడు. అప్పుడు మామూలుగానే ఈ జనులందరికీ ఏమనిపిస్తుంది? కదా, నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. వారెవరైనా మమ్మల్ని ఆపగలిగారా అని. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇవ్వద్దని రాజు ఆల్రెడీ చెప్పించారంటే వాళ్ళు సైలెంట్గా వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వచ్చి ఈ సన్హరీబు ఏం చెప్పాడు ఇవన్నీ కూడా మళ్ళీ హిస్కియాకి చెప్పటం జరిగింది. హిస్కియాకి పాలు పోవటం లేదు. నేరుగా వెళ్ళి ఫైటింగ్ చేసే సీన్ ఈయనకు లేదు. రియాలిటీ అది. నేరుగా వెళ్ళి ఫైటింగ్ చేసేంత సీను ఈయనకు లేదు. ఆయన యెహోవా ఉన్నాడు అని అనుకుంటున్నా, నేను అంటున్నా కానీ యెహోవా ఇంకా సీన్లోకి రావట్లేదని అదో టెన్షన్ ఉంది. అంటే దేవుడు ఫీల్డ్లోనికి రావట్లేదు, ఈయనకు ఆ సీన్ లేదు. వాడేమో రెచ్చిపోతున్నాడు, గింజుకుంటున్నాడు, ఒంటి మీద ఉన్న బట్టలన్నీ చింపుకున్నాడు హిజ్కియా. వెంటనే ఆ రోజు ఉన్న దైవజనుడు ప్రవక్త యెషయా యొద్దకి వర్తమానం పంపి, యెషయా గారు పరిస్థితిని మీరు చూస్తున్నారు కదా, దయచేసి దేవునికి మీరు ప్రార్థన చేయండి, పరిస్థితిని వినిపించండి, ఆర్దించండి మన దేశం కోసము అని అన్నాడు. వెంటనే నేను ప్రార్థన చేస్తాను, భయపడకు అని అన్నాడు. అప్పుడు యెషయా గారికి చెప్పిన తర్వాత చూడండి, 19వ అధ్యాయం 4వ వచనంలో జీవగల దేవుని దూషించుటకే అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో, కాబట్టి నిలిచిన శేషము కొరకు అంటే అప్పటికే కొంతమంది రాలిపోయారు, పోయినళ్ళు పోయారు, కానీ ఉన్నళ్ళనన్నగా దక్కించుకుందాం, ఉన్నళ్ళనన్నా కాపాడుకుందాం. నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. పాపం వీళ్ళు ఇంత గింజుకుంటుంటే దేవుడు అంతసేపు నిమ్మది ఎట్లున్నాడంటే, అసలు వీళ్ళ ఒంటి మీద ఈగే వాలకుండా చూస్తే వీళ్ళేమనుకుంటున్నారు? అప్పుడు వీళ్ళకు దేవుడే కనబడతలేడు. కళ్ళు నెత్తిలకెక్కి అవి ఆకాశం వైపే చూస్తున్నాయి, కానీ నేల వైపు అసలు చూడటం లేదు. కనుక వీళ్ళకొక ఆలోచన రావాలి. అంత వరదాకాయన వెయిట్ అండ్ సీ, చూడటమే, చూస్తూ ఉన్నాడనమాట ఆయన. అయితే ప్రార్థన చేయము అని కోరుకున్నాడు. అప్పుడు రాజాని హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా, యెషయా వారితో ఇట్లా, నేను మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా,
అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా, అది దేవుడు పట్టుకున్నాడు. అష్షూరు రాజు హిజ్కియానే కాదు దూషించింది, నన్ను కూడా దూషించాడు. అష్షూరు రాజు మీ ఎన్నవచనం ఆరవచనం కదా, మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, తన దేశమందు కత్తి చేత అతన్ని కూల చేయుదును. మీరేం భయపడకండి, వాడు మీ ఊళ్ళకు రాడన్నాడు అంతే. కానీ వాడు ఆల్రెడీ బార్డర్లన్నీ ఆక్యుపై చేసినాడు. విషయం ఏంటంటే బార్డర్లన్నీ ఆక్యుపై చేసినాడు, అందులో ఉన్న ముఖ్య పట్టణాలన్నీ కూడా, ఇప్పుడు హైదరాబాద్ వరంగల్ సోయన్సో ఇట్లా ఎట్లా అయితే ఉంటాయో ఇవన్నీ కూడా ఆక్యుపై చేసినాడు. ఈ అందులో ఉన్న ప్రజలు బయటకు పోవడం లేదు, రావటానికి ముందు 3 సంవత్సరాలు, మీకు అర్థమైందా, 3 ఇయర్స్, 3 ఇయర్స్ ఈ పట్టణాలన్నీ కూడా ఆక్యుపై చేసినాడు. సరుకులు రావటానికి వీల్లేదు, తిండి దొరకటం లేదు, పండించుకోవటానికి వీల్లేదు, కొట్లకు వెళ్ళటానికి వీల్లేదు, అవకాశం లేకుండా పోతున్నది. అలాంటి దిబ్బడి వేయబడింది, దిబ్బడి వేయబడింది. అట్లాంటి క్రిటికల్ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. అయితే దేవుని యొద్ధ నుండి అలాంటి ఆదరణ కలిగినటువంటి ఒక మాట వచ్చేసింది. తర్వాత 10వ వచనంలో నేరుగా ఏమంటే, ఈయన చెప్పనే చెప్పాడు కానీ ఇంకా చాచారం జరుగుతున్నది. చాచారం జరుగుతుంటే హిజ్కియాకి టెన్షన్ ఆగుతలేదు, పట్టేసుకుంది, టెన్షన్ పట్టేసుకుంది అనమాట. ఆయన కూడా ఏం చేస్తున్నాడు అంటే 10వ వచనంలో, యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగూ చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి. ఎందుకు హిజ్కియాకి టెన్షన్ పట్టుకున్నది అని అంటే, సన్హరేబు మళ్ళీ ఒక మతలబు పంపించాడు, మరొక వర్తమానం పంపించాడు. ఏమని పంపించాడు అంటే, మళ్ళీ ఇందాక పత్రంలో రాసి పంపించింది ఏదైతే ఉందో, ఇదిగో మళ్ళీ మరలా పంపించిన సేమ్ వర్డ్స్ ఉంటాయి ఇక్కడ కూడా. ఏమంటున్నాడంటే, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. మంచి హితోపదేశం చేస్తున్నాడు అనమాట. బ్రదర్, నా సలహా, నువ్వు యెహోవా అని ఆయన మీద ఏదో నువ్వు భరోసా పెట్టుకొని నువ్వు దెబ్బతినే పరిస్థితి తెచ్చుకుంటున్నావు. యెహోవాకంత సీన్ లేదయ్యా, నువ్వు చెప్తున్నా, నేను ఫ్రెండ్లీగా చెప్తున్నాను, నువ్వు సరెండర్ అయిపో అని అంటున్నాడు. అంటే ఎంత దారుణంగా అంటే, వాడి గర్వం, వాడి అతిశయం, వాడి బలం మీద వాడికి ఉన్నటువంటి ఆలోచన, దేవుడి మీద ఉన్నటువంటి చులకన ఎంత అనేటువంటిది ఇక్కడ కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. అసలు ఏహం అయ్యింది బాబు, నువ్వు ఎంత అమాయకంగా ఉన్నావు, నువ్వు సరెండర్ అయిపో అని అంటున్నాడు. సరెండర్ అయిపో అంటున్నాడు. యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రము తప్పించుకుందువా? నా పితరులు నిర్మూలము చేసిన గోజాను వారు గాని, హారాను వారు గాని, రెజబులు గాని, తెలసారులో నుండిన ఏదేనీయులు గాని తమ దేవతల సహాయం వలన తప్పించుకునిరా? హామాతు రాజు ఏమాయను, అర్పాదు రాజును, సెపర్యాయిము, హేనా, ఇవ్వా అను పట్టణముల రాజులను ఏమైరి? హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి దేవా చదువుకో అన్నాడు. ఇక నేను ఎన్నట్లుండో మీరు చెప్పుకుంటూ వస్తున్నా, మీరేమో చలనం లేకుండా ఉన్నాడు, వాడేమో రంకెలేస్తున్నాడు. ఆడేమంటున్నాడు, ఇగో ఈ దేశం పోయిన, ఆ దేశం పోయిన, ఆ దేశం పోయిన, ఆ రాజ్యం చేసిండు, ఆ రాజ్యం చేసిండు, ఆ రాజ్యం చేసిండు, వాళ్ళ దేవతలు ఏం చేసిండు, నువ్వేం చేస్తావు, నీ దేవుడు ఏం చేస్తాడు అంటున్నాడు.
ఈయనకి రిప్లై ఇవ్వడానికి చేతనవ్వట్లేదు. దేవుడిని అడుగు అడిగి నోడిపోతాం ఏనాయన సమాధానం ఇవ్వట్లేదు. సదుకో దేవాది పత్రం దేవుడు నిర్వహించిండట. యాస్ట్ వచ్చింది పాపం, యాస్ట్ వచ్చింది. అప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అవుతున్నాడండి. ఇవి మీరు ఏమంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వారంలో ఈ అధ్యాయాలు, ఈ రెండు అధ్యాయాలు కూలంకుషంగా నెమ్మదిగా చదువుకోండి. మంచి మెసేజ్ మీ మైండ్లో, మీ హృదయంలో అలా ప్రింట్ అవుతుంది, చాలా బాగుంటుంది. అంటే మనం ఏ మనకి ఏ పాయింట్లు అయితే అవసరమో, ఏ విషయాలు అయితే అవసరమో, మనకు మన స్ట్రెంగ్త్నింగ్కి ఏదైతే అవసరమో అదంతా మనకి గ్రాస్పింగ్ అవుతుంది. ఎస్, ఇప్పుడు దేవుడు ఫీల్డ్లోకి వచ్చేసాడుగా. దేవుడు ఫీల్డ్లోకి వచ్చి అంటున్నాడు 27వ వచనంలో. అసలు ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీకు అసలు ఈ 23వ వచనంలో నుండి ఇవన్నీ చెప్పుకుంటూ, ఒరే ఒరే సన్హరేబు, దేవుడు డైలాగ్ అది, ఒరే సన్హరేబు, నువ్వు ఇందాక ఆ దేశాల పేర్లన్నీ చెప్పావు కదా, అవి నీ చేతికి ఇచ్చింది ఎవడనుకుంటున్నావురా? అవి నీ చేతికి ఇచ్చింది ఎవడనుకుంటున్నావు? నీకేమైనా ఆలోచన తెలివి ఉన్నదా? నీకేమైనా బుర్ర ఉందా? వాళ్ళందరినీ చేతికి అప్పగించింది ఎవరనుకుంటున్నావు? నా ఇస్రాయేలు దేశమును కూడా నీకు ఇచ్చింది ఎందుకు అనుకుంటున్నావు? నీకు వెనక ముందు తెలియదు. నువ్వేమో నా శక్తితోటి ఇదంతా జయించినా నువ్వీలు అవుతున్నావు. ఏదో నా పూర్వకాలకు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి నిన్నేదో ఇట్లా కొంచెం లేపితే నువ్వు వెనక ముందు చూడకుండా వాళ్ళనన్నదే గాక నన్ను కూడా అవమానపరిచేంత స్థాయికి నీవు ఎగురుతున్నావు అని అంటూ ఇక దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి 27వ వచనంలో. నీవు కూర్చుండుటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసేయున్నవి. నీ యెహోవా ఏం చేస్తాడు అని అన్నావు కదా, నాకు వినబడిందిరా, నాకు వినబడింది కాచుకో అని అంటున్నాడు. నాకు వినబడింది 28వ వచనం, నా మీద నీవు వేయు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించేదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించేదను, నీవు వచ్చిన మార్గముననే తోక ముడుచుకొని ఇంటికి పోయేటట్టుగా చేసేదను అని అంటున్నాడు. నిన్ను మళ్లించేదను అని అన్నాడు, మళ్లించేదను అన్నాడు. ప్రిల్లరా, అలా అలా కిందికి వస్తే 32వ వచనంలో, కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కేడమునైనను దాని మీదికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు, ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును, ఇదే యెహోవా వాక్కు. ఇదే యహో, వాడు మీ పట్టణంలోనికి రాడు, వాని ఈత చూపెట్టలేడు, వాని బాణము వేయలేడు, ముట్టడి దిబ్బ కట్టలేడు, అసలు కాలే పెట్టలేడు, వచ్చిన మార్గములో తోక ముడుచుకొని వెళ్ళిపోతాడు, ఇది యహోవా ఆనా. యహోవా వాక్కు అంటే ఏంటో తెలుసా అండి? యహోవా ఇది యహోవా వాక్కు, ఇదే యహోవా వాక్కు అంటే ఏంటో తెలుసా? అదొక స్టాంప్, అదొక ముద్ర, అదొక ముద్ర. అంటే ఇదే యహోవా వాక్కు అని అన్నాడు అని అంటే ఇక దాన్ని చెరిపే నాదుడు ఈ ప్రపంచంలో మరెవడు వండడు. అక్షరాల అయి తీరుతుంది, జరిగి తీరుతుంది. యెహోవా వాక్కు అని అన్నాడంటే అదొక ముద్ర, రాజముద్ర అండి, రాజముద్ర కాదు దైవముద్ర. దాన్ని చెరిపేవాడు ఉండడు. అప్పుడు హిజ్కియాకి బాణం అంతా తేలికవుతున్నది, ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు.
అలా చెప్పేసి కిందికి వెళ్ళిన తర్వాత అంటున్నాడు చూడండి, ఇంకా కిందికి వెళ్ళిన నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఎంతమంది అండి? 180,000 మంది. కత్తి పట్టుకుని పోయింది అనుకుంటున్నారా? దేవుని సైన్యములకు కత్తి, కత్తులు, కటోరాలు, బల్లాలు, ఉల్లిగడ్డ బాంబులు, ఆ బాంబులు, ఈ బాంబులు ఏమి అవసరం లేదు. యెహోవా సైన్యము అని అంటే ఎలా ఉంటుందో తెలుసా? కొన్ని బహుశా దశాబ్దాలు అయి ఉంటుంది అనుకుంటా. యెహోవా సైన్యములో ఒకటి వెళ్ళింది, మహారాష్ట్రలో ఉన్నటువంటి సూరత్ అనేటువంటి పట్టణములో ఒక మనిషి పేగులోనికి ప్లేగు వ్యాధి అని ఒకటి వచ్చింది తెలుసా? ప్లేగు వైరస్తో వస్తుందన్నమాట అది. సైనికుడు అని అంటే ఎలా ఉంటాడు? తనదైన ఎత్తుగడ తనకి ఉంటుంది. యెహోవా సైన్యములో ఒక సైనికుడు ఎలుకలోనికి వెళ్ళి, ఆ ఎలుక వెళ్ళి ఒకరిని అరవటమో లేకుంటే వాడు తినబోయేదాన్ని ఎంగిలి చేయచ్చమో అటు జరిగితే, వాడు తింటే వాని దగ్గర నుండి చూడండి దేవుని సైన్యం ఎలా పనిచేసిందో, అక్కడ నుండి ఈగలు, దోమలు అన్నీ తీసుకుపోయి దేశమంతా పాకిచ్చినాయి. భారతదేశం అంతా పాకిచ్చింది. భారతదేశమే కాదు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఏ మొత్తం కుప్పలు కుప్పలు. లక్షల కొద్ది మరణించారు. ప్రిల్లరా, 180,000 మంది అనంటే ఈరోజు ఒక భారతదేశ జనాభా 130 కోట్లు కావచ్చు, కానీ స్వాతంత్రం వచ్చే నాటికి 1947లో ఎంత? 34 కోట్లు. అంటే సగం కూడా కాదు కదా, సగం కూడా కాదు. అట్లాంటిది స్వాతంత్రానికి ముందు రాజుల కాలంలో ఎంత ఉంటుంటుంది? మొఘలుల కాలంలో చాలా చాలా తక్కువ. అట్లాంటిది ఈ క్రీస్తుకు పూర్వం హిజ్కియా పరిపాలించేటప్పటికి ఇండియా జనాభా ఎంత? 1,000 అంతే కదా, 1,000. అలాంటప్పుడు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం యొక్క జనాభా అంతంత, యూదు ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రీ జనాభా ఎంత ఎంత నాకు ఐడియా లేదు కానీ, నెంబర్ ఐడియా, రౌండ్ ఫిగర్ ఐడియా లేదు కానీ చాలా తక్కువ కదా, ఇండియాతో పోల్చుకుంటే చాలా తక్కువ కదా. అప్పుడు ఎంత ఉంటుంది ఈ ఇజ్కియా కాలంలో? ప్రిల్లరా, అంటే మొత్తం ఎంటైర్ వరల్డ్ పాపులేషనే చాలా తక్కువ. అంత పాపులేషన్లో ఈ సంహరీపుకు సంబంధించిన సైన్యంలో 180,000 మంది మరణించారు అని అంటే ఎంతమంది పోయినట్టు? పర్సంటేజ్ వైజ్ ఆలోచించండి మీరు ఒకసారి. మ్యాక్సిమం స్ట్రెంత్ పోయింది. ఒక్కటే దెబ్బ. ఎవరు? సైన్యములకు అధిపతి అగు యెహోవా అంటే సైన్యం ఎక్కడా అని అన్నావు కదా, నీకంత సీనున్నాదిరా. యెహోవా పేరు చెప్పిన తర్వాత కూడా, అరే నీకంత సీనుందా? నేనే 2,000 గుర్రాలను పంపిస్తా, వాటి నడపగలే రౌతులను తెచ్చుకోరా అని అన్నావు కదా. మా సైన్యములోని అత్యంత అల్పుడు బలహీనుడు అనుకున్న ఒక్కనితో మీరు గెలవండి చూద్దాం అని అన్నావు కదా, గెలవలేరు అని అన్నావు కదా.
నేనొక్కనే పంపించా వైరస్. అది చాలా చిన్నది, బలహీనమైనది, అసలు నీ కంటికే కనబడదు. అది 180,000 మందిని లేపేసింది. దేవుడు మర్చిపోడు. ఏమన్నాడు? నీ మాటలన్నీ నా చెవిన జొచ్చి ఉన్నాయి అని అన్నాడు. సన్హరేబు మాట్లాడిన ఒక్కొక్క మాట దేవుడిలో రికార్డ్ అయిపోయింది. అది మరవడాయన, మరవడాయన. వాడు ఏ ప్రేలాపాలు ప్రేలిండో అదే స్టైల్లో వాడి మీదికి ఆ ఉత్పాతము వచ్చింది. అలా వాళ్ళందరూ చనిపోయారు. 35 వచ్చిన వాళ్ళు, ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అషూరు రాజు దండుపేటలోకి వచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. ఉదయమున జనాలు లేచి చూసేసరికి ఉన్నారు అని అంటే, మరి నిజంగా కత్తులు కటోరాలు పోయి తిప్పి చంపిన పరిస్థితి అయితే వాళ్ళకి అప్పుడే తెలిసేది కదా. మీకు అర్థమవుతుందా? అంటే పండుకున్న వాళ్ళు పండుకున్నట్టుగానే ఉన్నారు. తెల్లారు లేచి చూసేసరికి అందరూ శవాలైనారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు జరుగుతుంది? సాధారణంగా ఏదో తెగులు జరిగితేనే అలా జరుగుతుంది. ఆ తెగులు సోకటానికి కారకులు ఎవరు? ఏదో బ్యాక్టీరియానో వైరస్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా వైరస్ సైజ్ ఎంత ఉంటుంది? అల్పము అన్నావు కదా, నేను అల్పులలోకెల్లా అల్పమైన దానిని పంపించాను. 36 వచనం, అషూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినెవే పట్టణమునకు వచ్చి, తిరిగిపోయి అంటే తోక ముడిచి 180,000 మంది తెచ్చుకుంటారు. ఇక నేను ఎవరిని పట్టుకుని యుద్ధం చేయాలి? ఎవరిని పట్టుకుని యుద్ధం చేయాలి? తోక ముడిచి ఇంటికి పోయి అతడు నిస్రోకు అను తన దేవతా మందిరమందు మొక్కుచుండగా, ఏంది దేవత గీత పని చేతివి, నాకు సహాయం చేయకపోతేవి, మనలందరూ చచ్చిపోతూ ఉంటే చూస్తూ ఉంటివి, ఏం దక్క గిట్నే ఉంటుందా అన్నట్టుగా మాట్లాడుతున్నాను. నిస్రోకు అను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలకును సరజరును ఖడ్గముతో అతన్ని చంపి అరారతు దేశములోనికి తప్పించుకొని పోయిరి. చివరికి ఎవరి చేతిలో తెచ్చాడు? నీకంత సీన్ ఉందా, నీకంత సీన్ ఉందా అని అన్నాడు. లాస్ట్కి కన్న కొడుకుల చేతిలోనే చనిపోయాడు. కన్న కొడుకులే చంపేశారు అని అంటే వాడెంత కర్కశుడై ఉండాలి, వాడంత కర్కశుడై ఉండాలి. అంటే ఇప్పుడు దేవుడు ఏం హెచ్చరిక చేసిండో తెలుసా? ఒరేయ్, నిన్ను చంపడానికి నేను అవసరం లేదురా, నువ్వెంతో నీ బ్రతికెంతో నీకు తెలియాలి అని అన్నాడు. ప్రియ దేవుని వారలారా, దేవుడు శ్రీమంతుడండి, ఆయనకేం తక్కువ ఉందో చెప్పండి. శక్తిలో ఏం తక్కువ, ఐశ్వర్యములో ఏం తక్కువ, తెలివిలో ఏం తక్కువ, జ్ఞానము కదా, జ్ఞానములో ఏం తక్కువ, ప్రజ్ఞలో ఏం తక్కువ, తేజస్సులో ఏం తక్కువ, ఆయన అన్నింటిలో పరిపూర్ణుడండి. అందుకే శ్రీమంతుడు అన్నది బైబిల్, శ్రీమంతుడు. అలాంటి అతని యొక్క గొప్పతనాన్ని నువ్వు అర్థం చేసుకోలేక ఎదురు తిరిగిన సామంతులు ఎంతోమంది ఉన్నారు, ఎదురు తిరిగిన సామంతులు ఎంతోమంది ఉన్నారు. అందులో ఒకడు ఫరో. వాడేమన్నాడు తెలుసా? ఎంత గర్వపు మాట అండి, ఎంత గర్వపు మాట. యెహోవా మాట విని, ఇంకా విషయం ఏంటో తెలుసా మీకు? మీకు అది ప్రాపర్గా అర్థం కావాలి. మనం చాలాసార్లు చదువుకున్నాం కానీ ఈ వర్డ్ మీకు తెలియదు. ఏంటో తెలుసా? ఇదిగో యెహోవాను సేవించినట్లుగా ఈ జనులను పంపించమని యెహోవా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు అని అన్నాడు మోషే. యెహోవా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞ జారీ అయింది దేవుని యొద్ద నుండి. ఆజ్ఞాని విన్న తర్వాత కూడా వాడేమన్నాడు అనంటే, యెహోవా మాట విని మిమ్ములను పోనిచ్చుటకి యెహోవా ఎవడు?
ఎంత గర్వం అండి, ఎంత గర్వం. యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను మిమ్మును పోనీయను అని అన్నాడు. ఎవరికి ఎవరు ఎదురుతిరిగారు ఇప్పుడు? శ్రీమంతుడికి ఒక సామంతుడు ఎదురు తిరిగాడు. సామంతుడు మీన్స్ రాజు ఎదురు తిరిగాడు. ఏం చేశాడు, ఏం చేశాడు, ఏం చేశాడండి? ఎర్ర సముద్రములో తొక్కితే మట్టి గరుచుకుపోయాడు. వాళ్ళ ఎర్ర సముద్రములో తొక్కి పడేశాడు. నెబుకద్నెజరు చరిత్ర. ఇది ఎందుకు చెబుతున్నాను అని అంటే, ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఉంటే చూపెట్టు, ఉంటే చూపెట్టు అనేటువంటి వీళ్ళందరికీ ఇది తెలియాలి. చరిత్ర ఇదేం కథ కాదు, ఇదేం కథ కాదు. ఐగుప్తు దేశం ఉన్నది నిజం, ఫరోలు ఉన్నది నిజం, ఎర్ర సముద్రము ఉన్నది నిజం, ప్రయాణము నిజం, జరిగింది నిజం. కళ్ళకు కట్టినట్టుగా బైబిలు తెరిచి చూపించటంతో పాటు చారిత్రక ఆధారాలను కూడా వారి ముందు పెట్టిన తర్వాత చూడు బిడ్డాలు చెప్పాలి. ఎస్, అశ్యూరియన్లు ఉన్నారు, నినివే పట్టణం ఉన్నది, దానికి రాజు ఉన్నాడు, వాడి పేరు సన్హెరీబు. వాడు కూడా ఇలాంటి ప్రగల్భాలు ఎన్నో పేలాడు. పేలిన వాడు కుక్క చావు చచ్చాడు. ఈ చరిత్ర మీకు తెలియాలి అని చూపించండి. అంతేకాదు, మహాసామ్రాజ్యాలలో ఒక సామ్రాజ్యం బబులోను మహాసామ్రాజ్యం, దాని అధినేత నెబుకద్నెజరు, వాడు కూడా ఇలాంటి ప్రేలాపనలే ప్రేలాడు. వాడు ఏం చేశాడు తెలుసు అండి? పట్టుకుని పోయాడా? అక్కడే ఓవర్ యాక్షన్ జరిగిపోయింది. బాగా దేవాలయం అంతా తెలుసుకొని పోయాడు. పోయిన తర్వాత ఆడు ఏం చేశాడు? నేను పెట్టిన ఈ దేవత చూడచక్కనమ్మా, దీని దానికి దీనికి మాత్రమే మీరు సాష్టంగా పడాలి. నిజదేవుడు, సత్యదేవుడు, నిత్యదేవుడు ఉన్నవాడైనటువంటి ఆ దేవుడు వాడి కంటికి ఆనలేదు. అప్పుడు శాడ్రకు మేషకు అబద్నగోలు మొక్కలేదు, అగ్నిగుండంలో వేశారు. నీ అగ్ని వారికి పొడ కూడా తాకలేదు, తాకలేదు. అప్పుడు నీకు తెలిసింది. అప్పుడు నువ్వు అన్నావు, నీ నోరారా నువ్వే ఒప్పుకున్నావు, వీళ్ళ దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు, ఇతని గురించి మీరు ఏమైనా మాట్లాడితే తుత్తునీయులుగా చేస్తాను, పెంట కుప్పల మీద వేస్తాను అని అన్నావు. మా అంత జరిగిన తర్వాత నువ్వు ఎట్లుండాలి, ఎట్లుండాలి? జాగ్రత్తగా ఉండాలి కదా, యహోవాతో రిలేషన్ జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా, మంచిగా పెట్టుకోవాలి కదా. పెట్టుకోకుండా మళ్ళీ ఏమన్నాడు అని అంటాడు, నేను ఇంత సామ్రాజ్యమును విస్తరింపజేసుకున్నాను అని అంటే ఇందులో ఏ దేవుని పాత్ర లేదు, వన్ అండ్ ఓన్లీ ఐ, నేనే అని మాట్లాడుకున్నాడు. మాట్లాడినప్పుడు నీకు ఇది ఎలా వచ్చిందో తెలియాలి అంటే అని చెప్పి దేవుడు వెంటనే ఒక మతలు పంపిస్తాడు. మీరు తర్వాత చదువుకోండి ప్రియులారా, 4వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ఉంటుంది. ఏమన్నాడు అనంటే, దానియేలు, ఈ లోక రాజ్యములు నా వశములో ఉన్నవి అనేటువంటి విషయం నీకు తెలియలాగున నేను చేస్తాను. నీకు కూడా ఇంత సీన్ ఎలా వచ్చిందనంటే అది నేనిచ్చిన భిక్ష అనే విషయం నీకు తెలియలాగున నేను చేస్తాను. ఏం చేస్తానంటే తెలుసా, ఇప్పుడు నీకు నెత్తిన కిరీటం ఉన్నది, చేతిలో కత్తి ఉంది, కూర్చోటానికి కుర్చీ ఉంది, మంది ఉన్నారు, మార్బలము ఉంది, నీకు వంట వాళ్ళు ఉంటారు, అన్నం వండిచ్చే వాళ్ళు ఉంటారు, భక్షగాళ్ళు ఉంటారు, నీకు పానీయగాళ్ళు ఉంటారు, పరిచర్య చేసేవాళ్ళు పలు విధాలుగా నీకు ఉంటారు. కానీ ఇదిగో రాసి పెట్టుకో, రాసి పెట్టుకో, నీ కిరీటం పక్కకు పెడతావు, నీ కత్తి అక్కడ పడేస్తావు, కుర్చీలో కూర్చో, ఒంటి మీద బట్టలు ఉండవు, 4 కాళ్ళ పశువు పాకినట్టుగా నేల మీద పాకి వెళ్ళిపోతావు. నిన్ను చూసిన 10 మంది ఎంతమంది అయితే చిత్తము అని తల వంచుకొని సెల్యూట్ చేశారో వాళ్ళే కర్రలు పట్టుకుని నిన్ను
కుక్కలు గెదిమినట్టుగా గెదుగుతారు, నువ్వు అడవికి పారిపోతావు. అక్కడ నువ్వేం చేస్తావో తెలుసా? అక్కడ నువ్వేం చేస్తావో తెలుసా? ఒక చింపాంజీ గడ్డి పీక్కుని పీక్కున్నట్టుగా పీకి గడ్డిని తింటావు, గడ్డి గరుచుకపోతావు అని అన్నాడు. అది నీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది అని అన్నాడు. జస్ట్ ఓన్లీ ఒకసారి ఫాస్ట్గా చూద్దామండి అది. ప్రిల్లరా, వీళ్ళందరికీ తెలియాలి, వీళ్ళందరికీ తెలియాలి. దేవుడు ఉంటే చూపెట్టు, ఉంటే చూపెట్టు అని ఉరికి ఉరికి ఎగిరెగిరి అడుగుతూ ఉంటాడు. వాడికి ఉన్నదే ఇంత ఇంత, వాడికి ఉన్నదే ఇంత ప్రాణం, వాడికి ఉన్నదే ఇంత తెలివి. ఏమి లేనికే ఎగురుడు ఎక్కువ, ఏమి లేనికే ఎగురుడు ఎక్కువ. ఎగురుడు ఎగురుడు వాళ్ళందరికీ కూడా తెలియాలి, ఎగురుడు వాళ్ళందరికీ తెలియాలి. ఇది కథ కాదు, ఇది చరిత్ర. చరిత్రలో జరిగినటువంటి సందర్భాలు ఏంటి అనేటువంటివి ఈ రుజువులు, ఈ నేపథ్యాలన్నీ కూడా తెలియాలి, నేపథ్యాలన్నీ కూడా తెలియాలి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం ముప్పై మూడవ వచనం. ఆ గడియలోనే ఇలా ఉన్న నెబుకద్నెజరుకు సంభవించెను, మానవులలో నుండి అతని తరిమిరి. అంటే ఇందాక చెప్పిన మాటలన్నీ ముందు వచనాలలో ఉంటాయండి, మీరు చదువుకోవాలి. ఓకే, మానవులలో నుండి అతని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను. అంటే తిండి దొరకలే కొడుకు ఎవరికి? మహాసామ్రాజ్యాది నేత నెబుకద్నెజరుకి. గడ్డి మేసెను పశువుల వలె, ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు ఆ మంచుకు దడిసి దుమ్ము వేరుకొని, జుట్టంతా కూడా అట్టలు కట్టి పక్షి ఈకల రెక్కలు ఎలాగనైతే ఇలా ఉంటాయో వాడి నెత్తిన ఉన్నటువంటి జుంపాలు. అంతకుముందేమో మంచి మాలిష్ చేసుకున్నాడు, ఆలివ్ ఆయిల్ రుద్దుకున్నాడు, కానీ ఇప్పుడు మంచుబడి అట్టలు గట్టి ఇలా ఈకల వలె నిక్కబడుచుకుని ఉంటే వాడు వికృత రూపం. నిజంగానే వింత పశువు వచ్చిందని కనబడింది, నిజంగానే వింత పశువు వచ్చిందన్నట్టుగా కనపడింది. అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షి రాజు రెక్కల వలె ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి. ఆయను ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను, ఓన్ స్టేట్మెంట్ నెబుకద్నెజర్ చెప్తున్నాడు, నేను గడ్డి తిన్నా, నా ఆకారం ఇట్లా అయిపోయింది, ఎందుకంటే అనాలోచనగా నేను ఒక మాట మాట్లాడినా అని చెప్పి, మరలా మానవ బుద్ధి గలవాడమే, నా కళ్ళు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవి ఎవరినట్టున్నాడు అనుకుంటున్నారు? చిరంజీవి, నేను చిన్న జీవినయ్యా, నన్ను క్షమించు. ఎవరికి తెలుసండి ఇదంతా? ఎవరికి తెలుసు చెప్పండి? తెలియక, ఇదంతా తెలియక మాట్లాడుతున్నారు చాలామంది. వాడికి తెలియాలి, అదే మీ దృష్టి తీసుకొచ్చింది. అదే మీలో, మీలో ఆ స్ట్రెంత్ పెరగాలి. మీరు చెప్పేటప్పుడు ఈ సంగతులన్నీ చెప్పాలి, దీన్ని చెప్పాలి. అలాగే మీ బైబుల్ అని అంటాడు కదా వాడు, మీ బైబుల్ అని అంటాడు. అప్పుడు వరల్డ్ హిస్టరీ తీయరా? వరల్డ్ హిస్టరీ తీ, ఒక పరో సంగతి తీ, ఒక సనవరీపు సంగతి తీ, ఒక నెబుకద్నెజర్ సంగతి తీ, చూపెట్టాలి, చూపెట్టాలి. అలాగే రాజులు ఎంతోమంది, ఎంతోమంది బెలిసెస్సర్ గురించి కూడా ఏం తెలుసు, ఏం జరిగిందో తెలుసు కదండి మీకు. ఆడు కూడా గర్వముతో దేవాలయ సంబంధమైన ఉపకరణములతో స్త్రీలను వెంటబెట్టుకొని పానీయాలు మత్తు తాగుతున్నటువంటి క్రమంలో, రేయ్ నీ లెక్క చూడబడింది, త్రాసులో నీ బరువు తగ్గింది, నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసేస్తున్నాను, నిన్ను మొత్తేస్తున్నాను అని అన్నాడు. అలా అని చంపేశాడు.
మెనే మెనే టెకేల్ ఉపాసిస్ అన్నాడు, అంతే అయిపోయాడు అక్కడికి. ప్రిలరా, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన మదిలో అనుకొనను. మనిషికి తెలిసింది ఎంతంటే, మనిషికి తెలిసిందంత, ఆయన గురించి మనిషికి తెలిసింది మిక్కిలి మెల్లమైన గుసగుస శబ్దము పాటిదే కదా. ఒరే, తెలియక మాట్లాడుతున్నావురా నీవు, తెలియక మాట్లాడుచున్నావు. నీకు తెలిస్తే గజ 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 వణుకుతావు, తెలిస్తే మోకరిల్లుతావు, తెలిస్తే సాష్టాంగ పడతావు, తెలిస్తే చంపలేసుకుంటావు, తెలిస్తే చంపలేసుకుంటావు. తెలియక మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ తెలిసేటట్లుగా చేయాలి. మనకు తెలిసింది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం పాటిదే. నీకు తెలిసింది ఎంతండి ఈ విశ్వంలో? ఈ విశ్వంలో నీకు తెలిసిందెంత? ఇంత కూడా కాదు, ఇంత కూడా కాదు. అలాంటి నీవు ఈ విశ్వాధినేతని ఉన్నాడా? ఉంటే చూపెట్టు, ఆయనకంత సీన్ లేదు. ఇలాంటి మాటలా? వద్దు బిడ్డ, చూస్తాం. మనం అందరం చూసే దినం ఒకటి ఉంటుంది, అదేంటంటే నీవు నీ దేహమును విడిచిపెట్టిన తర్వాత మహిమగల దేహమును ధరించుకున్న నాడు మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి చూడగలిగేటువంటి భాగ్యము నీకు దొరుకుతుంది. దానికోసం నువ్వు కనిపెట్టు, దానికోసం నువ్వు ప్రాకులాడు, దానికోసం నువ్వు ప్రయత్నించు, దానికోసం నువ్వు ప్రార్థించు. అంతేకాని పిచ్చి ప్రేలాపనలు ప్రేలాపన చేయకు. కబర్దార్, జాగ్రత్త. ఒకసారి హరేబుకి ఏ గతి పట్టిందో చూసావు కదా, ఒక ఫరోకు పట్టిన గతి, ఒక నెబుకద్నెజరుకు పట్టిన గతి, ఒక అబ్షాలోముకు ఎవరైనా బెల్సెసర్కు పట్టినటువంటి గతి. ఎక్కువ మాట్లాడితే నీకు కూడా పడుతుంది, నీకు కూడా పడుతుంది. ఏ దేశ అధినేత అయిన జ్ఞాపకం ఉంచుకోవాల్సినట్టు గుర్తెరగవలసినటువంటి విషయం, ఏ దేశ ప్రజానీకమైన గుర్తెరగవలసినటువంటి విషయం, వాడు ఫిలిప్పిన్ ప్రెసిడెంట్ అయినా ఇండియన్ ప్రెసిడెంట్ అయినా జాగ్రత్త, జాగ్రత్త. ప్రియా దేవుని వారలారా, ఈ మాటలను మీరు మరవద్దు, మనసులో పెట్టుకోవాలి, మననం చేసుకోవాలి, ధైర్యమును పెంపొందించుకోవాలి, విశ్వాసము కలిగి దైవ సన్నిధిలో బ్రతకాలి. దేవుని గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడేటువంటి వాడికి బుద్ధి చెప్పి కన్నులు తెరిపించాలి. అలాంటి వీర సైనికులుగా దేవుని పక్షముగా నిలబడి ఒక హిజ్కియా వలె మంచి సాక్ష్యమును సంపాదించేటువంటి ప్రయత్నం చేస్తారని ఈ మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైనటువంటి మా దేవుడా, మీ పాదముల పన్నులు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మీ మాటలు మీ పిల్లలకు వినిపించాను. మహోన్నతుడా, మరొక మదిలో పెట్టుకొని మంచి మనస్సాక్షి కలిగి విశ్వాస జీవితంతో ధైర్యముగా బ్రతకగలిగేటువంటి వాక్యాన్ని ప్రసాదించమని రక్షకుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.